ప్రభాస్ కొత్త చిత్రం ఆదిపురుష్ బాక్స్ ఆఫీస్ వద్ద దిమ్మ తిరిగిపోయే విధంగా సాకి గురిచేసే విధంగా వసూలునైతే ఇప్పుడు రాబడుతుందా సెకండ్ వీకెండ్ లో అడుగుపెట్టిన ప్రభాస్ ఆదిపురుష్ చిత్రం 9వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు ఎంత రాబడుతుంది అసలు గ్రోత్ ఏమైనా కనపరుస్తుందా లేదా తెలుసుకుందాం పదండి చిన్న రిక్వెస్ట్ భయ్య ఈ వీడియో అందరికి తెలియాలంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదిపురుష్ చిత్రం 1వ రోజున ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల 16 లక్షల వసూలునైతే అందుకోవడం జరిగింది సినిమాకి అప్పుడు కూడా రిలీజ్ అయిన తర్వాత కూడా పెద్ద హిట్ టాక్ అయితే వచ్చేలేదు అయినా కానీ ప్రభాస్ క్రేజ్ దయవలనే ఈ వసూలైతే వచ్చేనని చెప్పడం వాస్తవం 2వ రోజున 40 కోట్ల షేర్ వచ్చింది 8 రోజుల ప్రపంచవ్యాప్తంగా బాగా విమర్శలు వినిపించినా సరే 186 కోట్ల షేర్ వసూలు రాబట్టడం అంటే మామూలు విషయమైతే కాదని చెప్పాలి అయితే 9వ రోజున బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే 8వ రోజున ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల షేర్ వచ్చింది 9వ రోజు మాత్రం శనివారం వీకెండ్ కావడంతో మళ్ళీ సినిమా మెల్లమెల్లగా పుంజుకుంటుంది ఈ రోజున 3 కోట్ల పైన వసూలునైతే అందుకోవడం ఖాయమైందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఇలా 9 రోజుల్లో 190 కోట్ల చేరువయ్యే షేర్నైతే అందుకుంటుంది ప్రభాస్ ఆదిపురుష చిత్రం సండే రోజున ఇంకా గ్రోత్ నైతే ఎక్కువగా కనపరచవలసిన అవసరం అయితే ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి అలా అయితేనే సినిమా సేఫ్ అవుతుంది అప్పుడే బయ్యర్స్ అయితే ఊపిరి పీల్చుకుంటారు మరి మీరేమంటారు కింద కామెంట్లు పంచుకోండి ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి।